హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విన్నీస్ హోమ్ కుకింగ్. ఈరోజు మన ఛానల్లో నేను కడప కారం దోశ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. మీలో చాలామంది ప్రిపేర్ చేసుకునే ఉండి ఉంటారు. ఒకవేళ ఎవరైనా ప్రిపేర్ చేసుకోకపోయి ఉంటే ఈ వీడియో చూసాక తప్పకుండా ట్రై చేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక 5 ఎండుమిరపకాయలని తీసుకుని దానిలో వేడి నీళ్ళు వేసుకొని ఒక 10 నిమిషాల పాటు దానిని నానబెట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్లో 6 వెల్లుల్లిని వేసుకోవాలి. వేపిన శనగపప్పుని 1 కప్పు వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్లో మనం నానబెట్టుకున్న ఎండుమిరపకాయలు, 2 మీడియం సైజ్ ఆనియన్స్ని యాడ్ చేసుకోవాలి. రుచికి తగ్గ ఉప్పుని కూడా యాడ్ చేసుకోవాలి. 1/2 టీ స్పూన్ జీలకర్రని కూడా యాడ్ చేసుకుని స్మూత్గా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు దోశపిండిని తీసుకోవాలి. ఈ దోశపిండిని మనం ఎప్పుడు వేసుకునే దోశల్లాగా లూజ్ కన్సిస్టెన్సీలో కలుపుకోకూడదు. ఇది మీడియం కన్సిస్టెన్సీలో మనం పిండిని కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని పెనం పెట్టుకొని అది హీట్ అయిన తర్వాత దోశ బ్యాటర్ని స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీని చుట్టూ కొద్దిగా ఆయిల్ని వేసుకోవాలి. ఇప్పుడు దోశని ఇంకొక వైపుకి టర్న్ చేసుకోవాలి. 1 నిమిషం కాలనిచ్చిన తర్వాత మళ్ళీ టర్న్ చేసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఆనియన్ పేస్ట్ని దీనిపైన ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిపైన ముందుగా ప్రిపేర్ చేసుకున్న పౌడర్ని కూడా స్ప్రెడ్ చేసుకోవాలి. అంతేనండి, ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవడమే. చూసారు కదా, చాలా ఈజీగా ప్రిపేర్ అయిపోయింది. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఒకసారి దీన్ని ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అనేది నాతో షేర్ చేసుకోవడం మర్చిపోకండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది. దాన్ని క్లిక్ చేస్తే నా నుంచి వచ్చే ప్రతి నోటిఫికేషన్ మీ వరకు చేరుతుందండి. థ్యాంక్ యూ.